హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హార్డ్ కాపీ సబ్మిషన్కి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం ఫర్ ఫ్రెషర్స్కి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే రెసిడెన్స్ చేంజ్ చేశారో వాళ్ళకు కంపల్సరీగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అండి అదేవిధంగా మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అవసరం ఉంటుంది అదేవిధంగా అడ్మిట్ కార్డ్ ఐ మీన్ జాయినింగ్ లెటర్ అవసరం ఉంటుంది అదేవిధంగా ఆర్ ఆధార్ కార్డ్ అండి అదేవిధంగా రేషన్ కార్డ్ జిరాక్స్ అండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ పాస్పోర్ట్ జిరాక్స్ అదేవిధంగా సెవెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ ఐ మీన్ నైన్త్ నుంచి వెళ్ళి డిగ్రీ వరకు అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో అయితే ప్రజెంట్ బోనఫైడ్ కూడా అడగడం జరుగుతుంది సో ప్రజెంట్ బోనఫైడ్ ఏ విధంగా తీసుకోవాలంటే మీరు డీడీ పే చేయాల్సి ఉంటుంది ఫార్టీ రూపీస్ ఆర్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా ఉంటుంది డీడీ పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మీరు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఇచ్చినట్టయితే మీకు బోనఫైడ్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు అదేవిధంగా కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది ప్రజెంట్ బోనోఫైడ్ అదేవిధంగా ఎస్ఎస్సి మేము జిరాక్స్ ఇంటర్ మేము అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఏప్రిల్ తర్వాత ఉన్నా పర్లేదు ఇది ఒరిజినల్ ఇవ్వడానికి ట్రై చేయండి అదేవిధంగా డిగ్రీ మేము అదేవిధంగా టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అండి ఇది కూడా ఒకవేళ మీకు గ్యాప్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే కంపల్సరీ ఒరిజినల్ పెట్టడానికి ట్రై చేయండి అదేవిధంగా మీ పాస్పోర్ట్ సైజ్ టూ ఫొటోస్ ఉండాలండి ఫ్రెండ్స్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఉండాలండి ఒక సెట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకో సెట్ మనకు మన దగ్గర ఉండాలి అదేవిధంగా సెకండ్ ఇయర్ వెళ్ళిన తర్వాత మీరు రిన్యువల్ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అయినా యూజ్ అవుతుందండి సో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర భద్రపరచుకొని హార్డ్ కాపీ ఇచ్చేటప్పుడు ఒకసారి వీడియోని చూసి మీరు వెళ్ళండి అదేవిధంగా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఇంటర్మే చెప్పడం అని అఫీషియల్గా ప్రెస్ నోట్ అండి ఇది ఫస్ట్ సెమిస్టర్ ఇంటర్నల్ అండి ఫస్ట్ ఇంటర్నల్ అండి ఎప్పటి నుంచి అంటే ఎయిటీన్త్ అదేవిధంగా నైన్టీన్త్ రెండు రోజులు కండక్ట్ చేయడం జరుగుతుందండి ఒకరోజు వీలు కాబ కాదు కాబట్టి నైన్టీన్త్ అండి అదేవిధంగా ఎయిటీన్త్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మిగిలిన యూనివర్సిటీస్ కూడా కొన్ని ఈ విధంగా రన్ చేయాలని భావిస్తున్నాయి అదేవిధంగా శత యూనివర్సిటీ చూసుకున్నట్టయితే వాళ్ళకు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాయండి ఇంకా మిగిలిన యూనివర్సిటీస్ కూడా కండక్ట్ చేయాలి ఈ నెల లాస్ట్ వరకు కండక్ట్ చేయాలని చూస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇంకేమైనా ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం రిగార్డింగ్ ఎగ్జామ్ టైం టేబుల్ అదేవిధంగా స్కాలర్షిప్ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేస్తారా చేరా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం కంపల్సరీ చెప్పడానికి టై చేస్తాను మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి టై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ స్టే హోమ్ స్టే సేఫ్